విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ గాజువాక మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పాత గాజువాక అంబేద్కర్ విగ్రహం నందు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లా చిన్నతల్లి మాట్లాడుతూ బాలిక ఆత్మహత్య సంఘటన చాలా బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క ధర్నాని ఇంతమంది గ్యాసరయ్యి నిజంగా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కోసం ఈ రోజు రోడ్డెక్కి ఇంతమంది పోరాటం చేస్తున్నారంటే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. పసిపిల్ల ఈ రోజు మీ ఇంట్లో పసిపిల్లకి ఏమైనా జరిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటని. ఆ పిల్ల చెప్పుకోలేక నోరు విప్పలేక ఒక డైరీలో రాసుకొని తల్లిదండ్రులు ఎంత అల్లారు ముద్దుగా పెంచి ఆ అమ్మాయిని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటే మీలాంటి టీడీపీ మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. ఇంకొకసారి కానీ ఎవరైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగి మీ కింద మర్చిపోని ఎవరన్నా అంటారు.